కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి గారి శల్యులుగా ఇక్కడ తిరుపతిలో వెలసి ప్రతి ఒక్కరూ కూడా కొండ మీదకి వెళ్ళేటప్పుడు అమ్మవారిని ఇక్కడ దర్శనం చేసుకొని ఆ తర్వాత పైకి వెళ్ళి వారి అన్నగారైనటువంటి వెంకటేశ్వర స్వామి గారిని దర్శనం చేసుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి ఆచారం ఏదైతే ఉంటుందో ఆచారం ప్రకారం అందరూ కూడా నడుచుకుంటూ ఉన్నారు దాదాపు 700 సంవత్సరాలుగా ఇక్కడ జాతర అనేటువంటిది జరుగుతూ వస్తుంది దేశంలోనే జాతర అనేటువంటిది ఇక్కడే మొదలైనట్టుగా చెప్పబడుతోంది అసలు ఒక కుటుంబంలో చెల్లెలకు సారే ఇవ్వటం అనేటువంటి ఒక ఆచారం ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు మన గంగమ్మ దేవతకు చెల్లెలుగా సారే ఇవ్వటం అనేటువంటిది వచ్చినటువంటి ఆనవాయితీయే ప్రతి కుటుంబంలో ఈరోజు దేశంలో ఈ సారే ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ వస్తుంది ఇప్పుడు మరలా తిరుపతి పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి భూమన కరుణాకరరెడ్డి గారి నాయకత్వంలో మరలా ఈ దేవాలయానికి పునర్వైభవం వస్తూ కొత్తగా దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఈ ప్రాంగణాన్ని విశాలంగా అన్ని దేవుళ్ళని కూడా ఇక్కడ తీసుకుని వచ్చి మొత్తం ఈ కార్యక్రమాన్నంతా కూడా శాస్త్రోక్తంగా అందరూ పీఠాధిపతుల్ని స్వరూపానంద స్వామిని అట్లనే కంచి శంకరాచార్యులు విజయేంద్ర సరస్వతి గారిని వాళ్ళందరినీ కూడా పిలిచి యజ్ఞ యాగాదులతో ఇక్కడ పునర్ప్రతిష్ట జరగబోతోంది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మన అందరం కూడా మన భూమన కరుణాకర్ రెడ్డి గారిని అభినందించాలి అట్లనే ఈ తిరుపతి పట్టణంలో అందరూ కూడా మరొకసారి ప్రాచీన కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం ప్రకారం గంగమ్మ వారిని గుర్తు తెచ్చుకొని వారికి అందరూ కూడా మళ్ళా ప్రతినిత్యం మనసులో మెదిలే విధంగా భక్తి శ్రద్ధలతో దేవాలయం నిర్మించుకొని పునర్వైభవాన్ని తీసుకుని వస్తూ ఉన్నారు వారందరికీ తిరుపతి ప్రజలందరికీ కూడా అభినందనలు తెలుపుకోవాలి రాబోయే రోజుల్లో అమ్మవారు తిరుపతిలో ఉన్నటువంటి వారికి అట్లనే మొత్తం భక్తులందరికీ కూడా ఆశీస్సులించి ఈ ప్రాంతాన్ని దేశాన్ని చల్లగా ఉండాలని చెప్పి అమ్మవారికి నమస్కరిస్తున్నాను.